అందరికీ నమస్కారం అండి. మాది మహబూబాబాద్ జిల్లా పాకాలకొత్తగూడెం గుండం విలేజ్, దండు ప్రవీణ్ నా పేరు. మేము యూట్యూబ్ ఛానల్లో సునంద అక్క గారి వీడియో చూడడం జరిగింది. వారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే విధానం బాగా నచ్చి మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని మట్టి ద్రావణాన్ని వాడడం జరిగిందండి. ఇట్లా ఉపడుతుంది ఈ చిల్లి తోట మాదేది. ఇందులో పచ్చపురుగు మీకు కనిపిస్తున్నాయి కదండి కాయలు, అంటే తోట కొంచెం డల్గా ఉంది. ఇది నల్లి పురుగు చాలా అటాక్ అయ్యి తోట గ్రోతింగ్ అనేది సరిగ్గా లేదండి. కాకపోతే పడ్డ కాయ కాడికి ఈ పచ్చపురుగు ఏం చేసేదండి అంటే ఇట్లా ఇట్లా కొరికేసేదండి మొత్తం, ఇలా ఇలా మొత్తం తినేసేది పచ్చికాయ. ఈ స్టేజ్లో ఉన్న కాయకి ఈ స్టేజ్లో కాయ ఉన్నప్పుడు పచ్చపురుగు ఇలా కొరికేసేది. అంటే చెట్టుకి ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలను ఇలా తినేసింది పచ్చపురుగు. మేము ఆ పచ్చపురుగు పోవడానికే చాలా అంటే చాలా ఒక ఇంచుమించు 10 నుంచి 15 వేల మందులు కొట్టినాయి. ఒక 1 వీక్ అట్లా తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరుగుతాయి. కొట్టిన 2 ఆర్ 3 డేస్ వరకు ఏమనిపోయిందండి, మళ్ళీ 15 డేస్ లోపు యథావిధి స్థాయికి వచ్చేసి విపరీతంగా అంటే దగ్గర దగ్గర ఈ తోట పేరు మీదకి వెళ్ళి ఒక 3-4 క్వింటాల కాయ తినవచ్చు పచ్చికాయని, అంత డ్యామేజ్ చేసి పడేసినాయి. సునంద అక్కగారికి ఫోన్ చేసి అడిగినప్పుడు అక్కగారు చెప్పడం జరిగింది, మట్టి ద్రావణము మట్టితో పాటు ఆముదం కలుపుకొని తోటకు స్ప్రే చేయండి. లోపడి మట్టి తీసుకొని జిగటగున్న మట్టి తీసుకొని స్ప్రే చేసినట్టయితే మొక్కకు గ్రోతింగ్తో పాటు ఆ పురుగు తినడం ద్వారా దానికి జీర్ణం కాక పురుగు చనిపోతుంది. పురుగు మీద పడితే దానికి ముక్కు ఉండదు కాబట్టి దాని చర్మం ద్వారానే అది బ్రీత్ తీసుకోగలుగుతుంది, కాబట్టి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది బ్రీత్ అందక అని చెప్పడం జరిగింది. మేము నమ్మలేదు, ఒకసారి ట్రై చేద్దాం, వీళ్ళకి వీళ్ళు మందు పెట్టేదేముంది, మందులకు పెట్టేదేముంది, ఒకసారి ఫ్రీగానే కదా మట్టి, మా ఫారెస్ట్ ఏరియా మట్టి కూడా మంచి పోషకాలు ఉన్న మట్టి దొరుకుతుంది, మొక్క కూడా గ్రోత్ అవుతుందని అక్క చెప్పడం జరిగింది. కాబట్టి మేము మట్టి ప్లస్ ఆముదం కలిపి స్ప్రే చేయడం జరిగిందండి. స్ప్రే చేసిన ఒక 4 డేస్ వరకు 3 టు 4 డేస్ వరకు పెద్ద ఏమనిపించలేదు, పనిచేస్తుందా పనిచేయదా అనుకున్నాం. 1 వీక్ దాటిన తర్వాతకి ఆ పురుగులలో ఒక 50% అనేది అసలు అవపడకుండా పోయినాయి. అసలు ఏంది ఇది నిజంగా పనిచేసింది అయిందని మేమే ఆశ్చర్యపోయినామండి. అలా ఆశ్చర్యపోయి ఆ పురుగులు దాచుకునే అంటే మన తోటలో ఇట్లాంటి బండలు ఉంటాయి కదా, ఇట్లాంటి బండలను ఇట్లా కదిలెత్తి చూసినప్పుడు ఇవి ఇల్లు కూడా చనిపోయింది. ఈ బ్లాగ్ అవుపడుతుంది చూడండి, అది ఇట్లా చాలా ఈ బండల కింద ఇట్లాంటి మట్టి కింద పురుగులు దక్కలు ఉంటాయి కదా, అవి తిని వాటికి డైజెషన్ కాక ఆ మట్టి లోపల ఆ బండల కింద చెట్టు మొదట్లో ఒక 3 ఆర్ 4 డేస్ వాటికి డైజెషన్ కాక ఇబ్బంది పడకుండా సిక్కే చనిపోవడం జరిగిందండి. ఇట్లా 15 డేస్ తర్వాతకి ఒక్కటంటే అసలు ఒక్క పురుగు లేదు. ఇప్పటికి మేము స్ప్రే చేసి 1 మంత్ దాటింది మట్టి ద్రావణం స్ప్రే చేసి, ఇప్పటి వరకు చూద్దామంటే ఒక పచ్చపురుగు లేదు. అంత మంచి రిజల్ట్ ఉందండి, అసలు ఆ తోట కూడా చాలా గ్రోత్ అయింది. అది వరకు ఇప్పుడు ఇట్లా అవపడుతుంది కానీ అది వరకు మట్టి ద్రావణము స్ప్రే చేయకముందు ఇట్లా లేకుండే. స్ప్రే చేసినాక కొంచెం గ్రోతింగ్ వచ్చింది. తర్వాతకి మొలకల ద్రావణం స్ప్రే చేసినాం, తర్వాతకి మట్టి ఆముదం బూడిదే మొలకల ద్రావణం స్ప్రే చేసినామండి. ఈ ఆముదం తోటి నల్లి పురుగు కూడా దాదాపు వెళ్ళిపోతుంది, చావట్లే కానీ ఆ స్మెల్కి ఏమవుతుందో తెలియట్లే కానీ వెళ్ళిపోతుంది. ఇంకోటి పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ మీకు అవపడుతున్నాయి కదండి కాయలు, ఈ పండిన కాయలు మేము మట్టి ఆముదం స్ప్రే చేసినప్పుడు ఇట్లాంటి పిందెలు ఉండే చిన్న పిందెలుగా, అయితే ఈ మట్టి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఒక రబ్బర్ని గుంజితే అది తెగిపోయే స్టేజ్ వరకు ఎంతవరకు సాగుద్దో ఈ కాయ అది సాగే స్టేజ్ దాటిపోయి అంటే పతలైపోతుంది మొత్తం. ఇవి చూడండి కాయ ఎంత ఎంత పొడుగు సాగిందో, కాయ గ్రోతింగ్ అనేది సాగుతుంది, గట్టిగా అవుతుంది, మంచి కలరింగ్ షైనింగ్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు మేమే ఆశ్చర్యపోయాం, చాలా గ్రోత్ అవుతుంది, కాయ కూడా చాలా సాగుతుంది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ సారి మంచిగా మనకి క్రాప్ మంచిగా తెప్పించుకున్న తర్వాతకి పిండ దశలో ఉన్నప్పుడు మట్టి ద్రావణం కొడితే మాత్రం కాయ రాలదు, ప్లస్ మంచి షైనింగ్తో పాటు కాయ సాగే గుణం అంటే మనం ఎటువంటి కాలుష్యం కానీ ఎటువంటి మందులు వేసినా కూడా ఇంత హెల్తీగా కాయ అవ్వకూడదు, అసలుకి అంత హెల్తీగా ఉందండి.
కాయ తక్కువనే ఉంది, అంటే తోట బాగలేదు, కాకపోతే ఉన్న కాయ కాడికి మంచిగా అంటే మంచిగా ఉంది, చూపిస్తాయి. ఇది మట్టి ద్రావణం కొట్టింది ఈ కాయ, ఈ కాయ ఇది మట్టి ద్రావణం అంటే తగ్గి ఈ మట్టి ద్రావణం కొట్టడం ద్వారా అసలు ఈ వేర్లకు ఫంగస్ వస్తుంది కదా, చనిపోతాయండి చెట్లు, అది కూడా తగ్గడం జరిగింది. పుల్లడు మజ్జిగ అక్క చెప్పడం జరిగింది, పుల్లడు మజ్జిగ కూడా స్ప్రే చేసినామండి, పర్లేదు ఇప్పటి వరకే తోట బాగానే ఉంది. వీటితో పాటు కొన్ని కెమికల్ మందు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. కెమికల్ మందుతోటి నయం కాని రోగాలు మనకు ఆర్గానిక్ స్ప్రే ద్వారా, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా నయం అవుతాయని, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే కెమికల్స్ ద్వారా అందని పోషకాలు అటువంటి అన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా, మట్టి ద్వారా, ఆముదాల ద్వారా, ఆయిల్స్ ద్వారా, మొలకల ద్రావణాల ద్వారా, పుల్లటి మజ్జికల ద్వారా, ల్యాబ్ ద్వారా, ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి, అవి యూజ్ చేస్తే బాగుంటుంది. ఏదేమైనప్పటికి కూడా యూట్యూబ్లో ఏదో డబ్బులు సంపాదించడానికి కాకుండా ఫార్మర్స్కి కొద్ది గొప్ప ఉపయోగపడుతుందన్న ఆలోచన కొద్దీ సునందక్క గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల నాలాంటి యువకులు చాలా అంటే చాలామంది ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. ఇక్కడ లబ్బమిర్చి ఉండండి, చూపిస్తాం మీకు. అది మేము పెట్టినప్పుడు అసలు ఏం లేకుండా మట్టి ద్రావణం కొట్టినాక చాలా అంటే చాలా హెల్దీగా వచ్చింది. దొరికింది చూడండి.